హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే తందూరి చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను మీకు చెప్తాను. ముందుగా ఫ్రెష్గా కట్ చేసిన తందూరి పీసెస్ తీసుకోవాలి. వాటిని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత వాటికి ముందుగానే రెడీ చేసుకున్న సాల్ట్, పెరుగు, కార్న్ఫ్లోర్, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా తందూరి చికెన్ మసాలా వీటిని రెడీ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక మిక్సర్లో తీసుకొని వాటిని బాగా గ్రైండ్ చేయాలి. ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన మిక్సర్ని ఒక బౌల్లో తీసుకొని ఆ మిక్సర్ని లెగ్ పీసెస్కి యాడ్ చేసి బాగా ఎద్దరు పోయేటట్లు చేయాలి. ఈ విధంగా లెగ్ పీసెస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఒక బాండీలో బటర్ తీసుకొని బటర్ని కొంచెం మరిగించిన తర్వాత దాంట్లో మనం రెడీ చేసుకున్న తందూరి చికెన్ పీస్ని యాడ్ చేయాలి. దాంట్లో యాడ్ చేసి దాన్ని స్లో హీట్ మీద లైట్గా హీట్ చేయాలి. సో ఈ విధంగా ఒక 20 మినిట్స్ దాన్ని హీట్ చేసిన తర్వాత పీసు ఉడికిందా లేదని చెక్ చేసుకోవాలి. సో మీకు వేడి వేడిగా తందూరి చికెన్ పీస్